పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, వాళ్ళు వాళ్ళకు బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీకి ఎంపీగా ఇప్పుడున్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణస్వామి నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం, మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది వారి ఆదేశాల మేరకు. అలాగే జీడీ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. నందికట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ దారా అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వారిని నియమించడం జరిగింది నియమిస్తున్నాం జరుగుతుంది. తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని ఆ అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మడకసెల ఈర లక్కప్ప అలాగే కొవ్వూరు తలారి వెంకటరావు, ఆయన ఇంతకుముందు గోపాలపురం శాసనసభ్యులు ఉన్నారు, వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జ్గా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది. కనిగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులుగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ ఆ నియోజకవర్గంలో జడ్పీఎస్గా ఉన్న నారాయణ యాదవ్ని ఆ నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జ్గా వారిని నియమించడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు, జీడీ నిర్దలు ఎస్సీ స్థానానికి ఎం రెడ్డప్ప గారు, సింగనమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజన గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, తిరువూరు ఎస్సీ నియోజకవర్గానికి నల్లగట్ల స్వామిదాస్ గారు, మడకసర ఎస్సీ నియోజకవర్గానికి ఈర లక్కప్ప గారు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు, గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి వనిధి గారు, కనగిరి నియోజకవర్గానికి దద్దాల నారాయణ గారిని పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ స్థాన నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం 9 ఇంక్లూడింగ్ ఎంపీ కలిపి. ఓకేనా? ఎంపీ స్థానంతో కలిపి 9 స్థానాలు. మొన్నే చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఉంటుందని చెప్పాడు మీకు. మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము, పరిశీలించుకుంటున్నాము, ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచన చేస్తున్నాము. ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా స్థానంలో వచ్చిన క్లారిటీ చూస్తారా? ఓకేనా? ఓకే, ఓకే.
గుడ్. మళ్ళీ లెటర్ ఆగొచ్చి ఆగొట్టుంటే నాకే సరే సరే సరే. బస్ నేను వెళ్తాను. ఓకే బస్, థ్యాంక్ యూ.